నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలను ఎంపీటీసీ కడప రఘుబాబు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు. ఎన్టీ రామారావు మరణించిన నాటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా వర్ధంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని నరుకూరు టీడీపీ నాయకులు కార్యకర్తల్ని ఆయన కొనియాడారు. రాజకీయాల్లో సంక్షేమమంటే మొట్టమొదట గుర్తొచ్చేది ఒక్క ఎన్టీ రామారావేనన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం, 30 రూపాయలు పెన్షన్ తీసుకువచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి రామారావు అని తెలిపారు. చివరగా అన్నదాన కార్యక్రమాన్ని సోమిరెడ్డి ప్రారంభించి పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాక వెంకయ్య, బొమ్మి సురేంద్ర, సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా నరుకూరులో మొట్టమొదటి వర్ధంతి నుంచి ఏ సంవత్సరం మిస్ కాకుండా 27 ఇయర్స్ ప్రతి సంవత్సరం వర్ధంతి జరుపుకోవటం నిజంగా నరుకూరు నాయకుల్ని మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఇప్పుడు నారాయణ గ్రూప్ కూడా మనకి యాడ్ అయింది. ఇదేమైనా మళ్ళీ ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేశారు, ప్రతిసారి భోజనాలు ఏర్పాటు చేస్తారు. నేను కాన్స్టిట్యూన్సీలో చూసా, ఇంత క్రమం తప్పకుండా ఎన్టీఆర్ వర్ధంతిని ఇంత భారీగా చేసేది నరుకూరు నాయకులు అని చెప్పేసి నేను అందరికీ మాట్లాడుతున్నాను. ఎన్టీ రామారావు గారు అంటే మీరు చెప్పలే. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మనం పార్టీలో ఉన్నాం, 83 నుంచి ఉన్నాం. ఈరోజు ఒక్కటి, ఆ రోజుల్లో ఒక ఆదర్శప్రాయమైన నాయకుడు కాంగ్రెస్లో 6 నెలలకు ఒక ముఖ్యమంత్రిని దించడం, 1 సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని ఎక్కటం, గ్రూప్ రాజకీయాలు, ఇంత పేదోళ్ళు, సంక్షేమం, రైతులు వాళ్ళకి అవసరంలే. ఆ రోజుల్లో ఏ ముఖ్యమంత్రిని ఎక్కదించాలా, ఎవరిని పైకెక్కించాలా, అదొక్కటే. మిత్రులు, పైయత్తులు, కుట్రలు, కుతంత్రాలు. అప్పుడు ఎన్టీఆర్ ఆయన సినిమా రంగంలో ఎదురులేని హీరో. అక్కడి నుంచి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి వస్తే ఆయన పాదయాత్ర చేస్తే ఒక బ్రహ్మరథం. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన రాజకీయ నాయకుడు కాదు, అనుభవం ఉండేవాడు కాదు. కానీ రాగానే ఫస్ట్ ఆయన మొదలుపెట్టింది 2 రూపాయలు కిలో బియ్యం, ఒక రేషన్ కార్డు. ఈరోజు రేషన్ కార్డు ఉందంటే ఎన్టీ రామారావు. అంతకుముందు రేషన్ కార్డు లేవు. 30 రూపాయలతో పింఛన్ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు. మాండలిక వ్యవస్థ తెచ్చింది ఎన్టీ రామారావు. అంతకుముందు 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు పోవాలంటే సమితికి చాలా ఇబ్బంది పడేవాడు. ఈరోజు మండలాలు తెచ్చి ముందు పెట్టాడు, ప్రజల ముందు పెట్టాడు పాలన. సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు. మీకు ఒక్కటి గుర్తు చేస్తున్నా, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 50 రూపాయలు ఆర్స్కోరికి కడితే 3 ఆర్స్కోరికి 150 రూపాయలు, 5 ఆర్స్కోరికి 250 రూపాయలు, 10 ఆర్స్కోరికి 500 రూపాయలు సంవత్సరానికి 18 గంటలు ఫ్రీ పవర్. 50 రూపాయలు ఆర్స్కోరికి కట్టేస్తే రోజుకి 18 గంటల లెక్కన సంవత్సరం వాడుకో, నెలకి కాదు సంవత్సరానికి. అటువంటి ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ దేశంలో ఇతర రాష్ట్రాలకి సంక్షేమ కార్యక్రమాలంటే, ఒక రేషన్ కార్డు అంటే, ఒక పింఛన్ అంటే, ఒక పక్కా ఇల్లు స్లాబ్ పోసే ఇల్లు తీసుకురావడం. అక్కడ ఒక కేంద్ర మంత్రి చెప్పాడు, విమానంలో పైనుంచి వచ్చి ఎక్కడన్నా దిగితే ఆ స్లాబ్ ఇల్లు కనపడ్డాయంటే అది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ అని ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన మాట మేము మీ అందరికీ నేను తెలియజేస్తాను. అటువంటి చరిత్ర సృష్టించిన నాయకుడు. తల్లిదండ్రులకి 2 బిడ్డలు పుట్టారు. ఆ తల్లిదండ్రులు ఆస్తుంది, అది అబ్బాయికే చెల్లది, అమ్మాయికి చెల్లదు అని అంటే కాదు, ఇద్దరు సమానం అని మహిళలకి ఆస్తి కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను మనం చేసుకుంటాం. ఇటువంటి అనేక మార్పులు తెచ్చిన పార్టీలో మనం, అదే పార్టీలో మనం కొనసాగుతూ
ఈరోజు అక్కడి నుంచి ఆయన ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి నరుకూరుకు పోవాలా, నరుకూరు నుంచి మళ్ళీ ఆమలూరు పోవాలా, ఆమలూరు నుంచి నర్తిక సెంటర్కి పోవాలా, అక్కడి నుంచి వేదాయపాలెం పోవాలా, కంటిన్యూస్గా ప్రోగ్రామ్ ఉండే మళ్ళీ మడవనూరులో ప్రోగ్రామ్ ఉంది. ఏదేమైనా ఈ రోజుల్లో రాజకీయాలు అక్కడ కృష్ణపట్నంలో ఎన్టీ రామారావు గారు సినిమాల్లో పాటలు వింటుంటే ఆ రోజే చెప్పాడు దుష్ట రాజకీయ శక్తులు ఎట్లుంటాయని. ఈరోజు మనం ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో కళ్ళారా చూస్తున్నాం. కార్యకర్తలు అందరూ కూడా నరుకూరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము గత 27 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా ఈ వర్ధంతి కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా వారికి తోచిన విధంగా సహాయం చేయడం వల్ల మేము ఈరోజు ఇంత 3 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. ఈ అన్నదాన కార్యక్రమం కూడా మన పెద్దాయన చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై up to 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై up to 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సైజ్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై up to 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై up to 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.